నమస్కారం అండి అక్షయ తదియ రోజు ఏ రాశివారు ఏ మంత్రాన్ని పఠించాలి ఏ దానాలు చేయాలి చాలా వరకు మరి అక్షయ తదియ అంటేనే అమ్మవారిని ఎక్కువగా లక్ష్మీ శ్రీ శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు మరి ఈ వైశాఖ శుద్ధ తది అని అక్షయ తదియ అంటారు మనం అలాగే చెప్పుకున్నాం కృతయుగంలో ఇది ఉగాది అట ఈ అక్షయ తదియ కాబట్టి ఈ అక్షయ తదియ రోజు ఏమి చేయాలి అంటే కొన్ని వ్యాపారాలని ప్రారంభిస్తూ ఉంటారు అక్షయ తదియ రోజు ముహూర్తం లేకుండా ఏ వ్యాపారాన్ని ఎవ్వరు ప్రారంభించినా కూడా చక్కగా మంచి ఆర్థిక పురోభివృద్ధితో ముందుకు వెళ్తుంది అని చెప్తారు మరి అక్షయ తదియ రోజు ఏదైనా మంచి పనులు ప్రారంభించినా కొత్త పనులు ప్రారంభించినా కూడా చక్కటి శుభ సూచకం అని చెప్తారు మరి అక్షయ తదియ రోజు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ ఈ రాసుల వారు అసలు ఏ మంత్రాన్ని పఠించాలి ఏ రాశి వారి వేటిని ఇస్తే వాళ్ళ జీవితంలో అష్టైశ్వర్యాలు తరగని సంపదలు ఇంకా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం మరి అక్షయ తది ఏ రోజు అన్ని రాసులు వారు కూడా పఠించుకోవాల్సిన మంత్రం ఏంటి యక్ష రాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో ధనద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లక్ష్మీ కుబేరుల పూజ చేసి మంత్రాన్ని పఠించుకోవాలంటే అన్ని రాసులు వారు కూడా మంత్రాన్ని మరొకసారి మళ్ళీ చూద్దాం యక్ష రాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహే తన్నో ధనదా ప్రచోదయాత్ మరి ముఖ్యంగా మేషరాశి వారు అక్షయ తదే రోజు దానం చేయాల్సినది ఏంటి అంటే ఎర్రటి వస్త్రాలను అలాగే గోధుమలను దానం చేయటం వల్ల కందులను అంటే కన్ కందులు దొరుకుతూ ఉంటే కందులు కానీ గోధుమలు కానీ ఎర్రటి వస్త్రాలను కానీ ఈరోజు మీరు పేదవారికి దానం చేయటం వల్ల చక్కటి తరగని సంపదలు మీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది తర్వాత వృషభ రాశి వారు ఈ రోజు దానం ఇవ్వాల్సిన ముఖ్యంగా బియ్యాన్ని దానం ఇవ్వాలి మరి తెల్లటి వస్త్రాలని వృషభ రాశి వారు దానం ఇవ్వడం వల్ల మీ జీవితంలో తరగని సంపదలన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది మరి మిథున రాశి వారు ముఖ్యంగా పెసలను దానం ఇవ్వాలి అలాగే ఆకుపచ్చ వర్ణం కలిగిన వస్త్రాలను పేదవారికి దానం చేయటం వల్ల అలాగే కంచు పాత్ర ఏదైనా ఉంటే ఇత్తడి పాత్ర కానీ కంచు పాత్రలని దానం చేయటం వల్ల మీకు తరగని సంపదలు ఏర్పడే అవకాశం ఉంటుంది వృషభ రాశి చెప్పుకున్న కదా చక్కగా బియ్యాన్ని దానం ఇవ్వచ్చు తెల్లటి వస్త్రాలను దానం ఇవ్వచ్చు అలాగే పాయసాన్ని దానం ఇవ్వటం వల్ల కూడా చక్కటి ముక్తి కలుగుతుంది మరి మేషరాశి వారు ఎర్రటి వస్త్రాలు గోధుమలు దానం ఇవ్వాలి అలాగే కందులు కూడా దానం ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని మేషరాశివారు దానం ఇవ్వాలి మరి తర్వాత వచ్చేది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారు కూడా తెల్లటి వస్త్రాలను ఎవరికైనా దానం ఇవ్వటం కానీ అలాగే పాయసాన్ని ఈరోజు దానం ఇవ్వటం కానీ చేసినట్టయితే మరి కర్కాటక రాశివారికి చక్కటి సిరి సంపదలు ఈరోజు ప్రాప్తిస్తాయి పేదవారికి దానం ఇవ్వండి ఎవరైనా లేని వారికి మరి సింహరాశివారు ఈరోజు గోధుమలను దానం ఇవ్వటం వల్ల అలాగే గోధుమ రవ్వకేసరిని చేసి ప్రసాదం చేసి గుడిలో అందరికీ పంచడం వల్ల అలాగే ఎర్రటి కానీ పసుపు వస్త్రాలని సింహరాశి వారు ఈరోజు దానం ఇవ్వాలట అక్షయ తదియ రోజు ఈ రకంగా దానం ఇస్తే మీకు తెరగని సంపదలు ఏర్పడే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారు ఆకుపచ్చ వస్త్రాలని దానం ఇవ్వాలి అలాగే పెసర పెసలతో చేసిన పెసరపప్పుతో చేసిన పాయసాన్ని ప్రసాదంగా ఈరోజు అమ్మవారికి నివేదించి పెసరపప్పు పాయసాన్ని పంచిన అయితే చాలా వరకు పచ్చని వస్త్రాలను పెసలను లేదా పెసరపప్పు పాయసాన్ని మరి కన్యా రాశి వారు పంచడం వల్ల చక్కటి ముక్తిని మీరు పొందే అవకాశం ఉంటుందట వారు తెలుపు వర్ణం కలిగిన వస్త్రాలను దానం ఇవ్వడం గల తెలుపు రకమైన తెలుపు వర్ణం కలిగిన పువ్వులను తెలుపు వస్త్రాలను దానం ఇవ్వాలట బొబ్బర్లతో చేసిన బొబ్బర్లని దానం ఇవ్వచ్చు బొబ్బర్లతో చేసిన వడల్ని దానం చేయటం వల్ల వారికి చక్కటి ముక్తి లభించే అవకాశం ఉంటుందట మరి వృచ్చిక రాశివారు పసుపు వర్ణం కలిగిన బట్టల్ని దానం ఇవ్వటం వల్ల అలాగే వృచ్చిక రాశివారు చాలా వరకు కందుల్ని దానం ఇవ్వటం వల్ల మీ జీవితంలో చాలా వరకు ఉండే దోషాలు కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే రవ్వతో చేసిన పాయసాన్ని కానీ రవ్వ హలువాని కానీ వృచ్చిక రాసి వారు దానం ఇవ్వాలట ఈ అక్షయ తదియ రోజు మరి తర్వాత వచ్చేది ధనుర్ రాశివారు మరి ధనుర్ రాశి వారు ఈరోజు చక్కగా పసుపు వర్ణం కలిగిన వస్త్రాలని దానం ఇవ్వటం వల్ల చక్కటి ముక్తిని కలుగుతుంది అలాగే శనగల్ని ఈరోజు కొమ్ము శనగలు దొరుకుతాయి శనగల్ని మీరు దానం ఇవ్వటం వల్ల శనగలు తాలింపు వేసైనా దానం ఇవ్వచ్చు లేదా మామూలు శనగల్ని దానం ఇచ్చినా కూడా గుళ్ళో మరి పసుపు వర్ణం కలిగిన వస్త్రాలని దానం ఇవ్వడం వల్ల ధనుర్ రాశి వారికి చక్కటి సిరి సంపదలు కలుగుతాయట మరి మకర రాశివారు మకర రాశి వారు నీలి వర్ణం కలిగిన వస్త్రాలను ఈరోజు దానం ఇవ్వటం వల్ల చాలా వరకు బెల్లము నువ్వులతో కలిపిన ఉండల్ని దానం ఇవ్వటం వల్ల మకర రాశి వారికి చక్కటి ముక్తి లభిస్తుంది మీరు పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా మకర రాశి వారికి చక్కగా ముందుకు సాగిపోతాయి అలాగే మకర రాశి వారికి చక్కటి సిరి సంపదలు కూడా సంప్రాప్తిస్తాయి తర్వాత వచ్చేది కుంభరాశి కుంభరాశి వారి కూడా నీలి వస్త్రాలను లేదా బ్రౌన్ కలర్ వస్త్రాలను కుంభరాశి వారు ఈరోజు దానం చేసినట్టయితే మీరు కూడా బెల్లము నువ్వులతో కలిపిన ఉండల్ని దానం ఇచ్చినట్టయితే చక్కటి ముక్తి ఈరోజు కుంభరాశి వారికి కలుగుతుంది చివరిగా మీనరాశి మరి మీనరాశి వారు కూడా తెలుపు వర్ణం కలిగిన వస్త్రాలను లేదా గులాబీ వర్ణం కలిగిన వస్త్రాలను ఈరోజు ఇచ్చినట్టయితే శనగల్ని కానీ పాయసాన్ని కానీ పాలని కానీ ఈరోజు మీనరాశి వారు దానం ఇవ్వటం వల్ల మీ జీవితంలో తరగని సంపదలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్షయ తది ఏ రోజు ఏ రాసులు వారు ఏ ఏ దానం ఇవ్వాలి మరి పఠించుకోవాల్సిన మంత్రం ఏంటో కూడా ఏ రాశి వారు ఏం చెయ్యాలి పఠించాల్సిన మంత్రం పూజించాల్సిన దైవం కూడా తెలుసుకున్నాం కంటే మీరు కూడా అది మీరు ఆచరించవచ్చు స్వస్తి